మెయిన్గా సయ్యస్ సోహెల్ గురించి మాట్లాడడానికి వచ్చాను నేను. అన్న, నువ్వు తీసుకున్న డిసిజన్ ఎంత కరెక్ట్ అంటే అసలు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. నేను అనుకునేదాన్ని, ఇన్ని రోజులు ఓట్ వేసినా కానీ ఒకవేళ విన్నర్ అవ్వకపోతే ఎంత బాధపడేవాడేమో అని. కానీ నువ్వు తీసుకున్న డిసిజన్ కోసం ద వర్త్ అంటే, నువ్వు బిగ్ బాస్లో ఉండి ఇన్ని రోజులకు ఆ మనీ నీకు వచ్చిందంటే నువ్వు ఇంత జెన్యున్గా ఉన్నావు కాబట్టి ఆ మనీ నీకు వచ్చింది. ఇంకా నాగ్ సార్, చిరు సార్ కూడా నీకు మనీ ఆఫర్ చేశారు. నీ జెన్యునిటీ నచ్చే వాళ్ళు చేశారు కదా అన్న, నువ్వు అస్సలు బాధపడకు. నువ్వు ఈ షోలో ఆ రోజు ఎంత హైలైట్ అయ్యావంటే, విన్నర్ కంటే నిన్నే ఎక్కువగా అందరు చూశారు. ఒక రియాలిటీ షోలో విన్నర్ కన్నా ఎక్కువగా పాపులారిటీ పొందిందంటే నువ్వే. ప్రతిరోజు అన్ని ప్రోమోస్లో నువ్వే. ఒక నీకు ప్లస్ పాయింట్ ఏమైందంటే, అవినాష్ వెళ్ళిపోయిన తర్వాత కామెడీ పరంగా చూస్తే టీఆర్పీలో నువ్వే బాగా గెయిన్ చేసావన్నమాట. ఇంకా డిసడ్వాంటేజ్ ఏముందంటే, నీకు ఫస్ట్ 3 వీక్స్ అసలు నీకు స్క్రీన్ స్పేసే ఇవ్వలేదన్న వాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వీడియోస్ చూసి నువ్వు ఇంత లోగా ఫీల్ అయితే మేము చాలా బాధపడతామన్న. ఎందుకంటే ప్రతిరోజు నీకోసం ఓట్స్ వేసి కాల్స్ చేసి మేము ఇంత చేసాం నీకోసం, ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే మేము అస్సలు చూడలేమన్నా. అన్న, కథ వేరుంటుంది, కథ వేరుంటుంది అన్నావు కదన్నా. అసలు ఇప్పుడు నువ్వు ఇంత లోగా ఫీల్ అయితే మేము అస్సలు చూడలేమన్నా. ఇంకా నీ ఇప్పటి నుండి నీ కథ వేరుండాలి. నీ కోసం ఓట్స్ వేసిన వాళ్ళ హ్యాపీనెస్ చూసి నువ్వు దాన్ని చూసి హ్యాపీగా ఉండన్నా. ఎవరో ఏదో అంటున్నారని నువ్వు దీన్ని చూసి అస్సలు బాధపడొద్దు. నీకు మనం ఒక మెట్టు పైకి ఎదుగుతున్నామంటే మనల్ని తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారన్న. వాటిని అన్నింటినీ తొక్కుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మనం అరియానా ఫైట్ చూసినప్పుడు ఆ తర్వాత అన్న ఎంత బాధపడ్డాడో తర్వాత తెలిసింది. మళ్ళీ ఎట్లా అరియానాతో వెళ్ళి మాట్లాడాడో. ఇప్పుడు కూడా అన్నను అందరూ హేట్ చేస్తున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అన్న అసలు చేసింది అది తప్పే కాదు, నాకు అసలు అది తప్పని అనిపించలేదు. ఒక ఫ్రెండ్గా నువ్వు టాప్ 3లో ఉన్నావని చెప్పాడు అంతే, అది తప్పని నేను అస్సలు అనుకోను అన్న. నువ్వు అస్సలు బాధపడకు, అసలు టీఆర్పీలో ఉన్న క్రేజ్ మొత్తాన్ని గుర్తు తెచ్చుకో అన్న. ఇప్పుడు నువ్వు అందరూ ఇప్పుడు నీకోసం అసలు నీతో మాట్లాడాలని అందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దన్నా నువ్వు.